విశాఖ జిల్లా మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ అండ్ మాడుగుల శాసనసభ్యులు బుడి ముత్యాల నాయుడుని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళనం మండలంలోని కేజేపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే బుడి ముత్యాల నాయుడును బట్టలు ఊడదీయాలని అసభ్య పదజాలాలు మాట్లాడడం బాధాకరమని మాడుగుల నియోజకవర్గ బుడి యువసేన నాయకులు ఆడారి కన్నారపు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే బాసటగా పనిచేస్తున్న ఎమ్మెల్యే బుడిపై గవిరెడ్డి చిందులు వేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రామనాయుడికి కనిపించకపోవడం దురదృష్టకరం. రామనాయుడు వ్యాపార కార్యకలాపాలు కొనసాగించుకొని ఎక్కడో సుదూర ప్రాంతాలంటూ ఉన్న రామనాయుడికి నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు బాట పెట్టిస్తున్న బూడి ముచ్చల్లేడి చేసే అభివృద్ధి రామనాయుడికి ఎలా కనిపిస్తుంది? నియోజకవర్గంలో ఉండి అనునిత్యం కార్యకర్తల బాగోగులు చూసుకుంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన నాయకుడు అంటూ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే అది నేను కస్బా జగన్నాథపురంలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మీటింగ్లో మా గౌరవనీయులైనటువంటి మా బూడి ముచ్చల్లేడి గారిని మా రామనాయుడు గారు లేనిపోని మాటలతో అతన్ని విమర్శించడం చాలా అన్యాయక అసభ్యకరంగా మాటలతో అతను అనడం చాలా దురదృష్టకరం. అతనికి తన తాలూకా గుద్ద తను కడుక్కోలేని అతను ఈవేళ అతను విమర్శించిన స్థాయి ఎక్కడా లేదు. అతను తన సొంత ఊరు చుట్టూ కూడా నడ్డానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులతో ఉన్నది. అతనేగా ఊరందరినీ కూడా అతను అందరూ విమర్శించడం చాలా తగదు. తన ఊరు నుంచి కస్బా జగన్నాథపురం వచ్చే రోడ్డు 2 సంవత్సరాలు అతను ఎమ్మెల్యే ఉండి కూడా ఆ రోడ్డుని డెవలప్ చేయలేదు. మారుగుల మాజీ శాసనసభ్యులు రామయ్యడి గారు, మీరు నిన్న జరిగిన మీటింగ్ కేజీపీలో జరిగిన మీటింగ్లో మా ఆంధ్రప్రదేశ్ ఇప్పు శ్రీ బూడి ముచ్చల్లేడి గారిని మీరు లేనిపోయిన మాట్లాడడం అది మంచి పని కాదు, మీరు ఏదేదో అన్నారు అలాగే ఎప్పుడు అనవద్దు, ఆయన మాడుల మండలాన్ని అనునిత్యం డెవలప్ చేసుకొచ్చాడు, ఆయన టైంలో మాడు నియోజకవర్గం మొత్తానికి ఆయన అన్ని గ్రామాలకి సందర్శించి ఎప్పటికప్పుడు ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని అందరికీ ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తున్నారు. మీలాగా లేనిపోయి ఉన్నాయి ఏ రోజు కూడా ఆయన చెప్పరు. ఆయన చాలా ఫార్వర్డ్ మనిషి, ఆయనలాగా పనిచేయలేంతకి మీరు ఎప్పుడూ చేయలేరు. దయచేసి మాతో ఎప్పుడు ఇటువంటి మాటలు మీరు అనడం చాలా మంచిది కాదని మిమ్మల్ని ఖండిస్తున్నాము. కేజీపురం వైఎస్ఆర్ నాయకులు మీ కార్యకర్తలు అందరం కలిసి మాజీ ఎమ్మెల్యే గారు, మీరు రైతుల కోసం విత్తనాలు ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కోసం మీరు మాట్లాడుతారు. నిన్న జరిగిన సమావేశంలో మన గౌరవనీయ శ్రీ బూడి ముచ్చల్లేడి గారి మీద రామనాయుడు గారు అనేక వాక్యాలను వ్యక్తం చేశారు. అదే రకంగా ముచ్చల్లేడి గారిని విమర్శించే అర్హత రామనాయుడు గారికి లేదు. అలాగే బట్టలు ఊడదీయడం అనేది కూడా అది చాలా విధమైన మాట. అది ఏంటంటే నీకు ఆల్రెడీ పార్టీ బట్టలు ఊడదీసి నిన్ను కూర్చోబెట్టింది, అది ఆ పని మానేసి ఏయో మాట్లాడుతున్నావు అది సరికాదు. గతంలో కూడా మాడుగుల్లో ఇదే వాక్యాలు చేస్తే నీ మీద ఆల్రెడీ తిరుగుబాటు కూడా చేయడం జరిగింది. అదే రకం ఈ కేజీపురంలో తెచ్చుకోవద్దని నాయుడు గారు మీకు ఆల్రెడీ హెచ్చరించుతున్నాము. అలాగే పార్టీ కార్యకర్తలు ఉన్నారు చేసే కేజీపురంలో ఇటువంటి వాక్యాలు నువ్వు మళ్ళీ కానీ ఇచ్చేస్తే మాత్రం చాలా ఇదిగా ఉంటుందని మరి కోరుచున్నాము. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర కేజీపురం గ్రామంలో ఈ టీడీపీ నాయకులు పెట్టిన ఏదో సమ్మేళనం అట వాళ్ళే, కానీ 3 సంవత్సరాలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో జనాలు మర్చిపోయారని తెలియజేయడానికి ఒక 10 మందికి భోజనాల కార్యక్రమం చేయించి పెట్టి కార్యక్రమం పెట్టినా పెట్టుకొని బాగుంది, వాళ్ళ పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకోమను. కానీ ఈ ప్రజెంట్ వైసీపీ పార్టీని విమర్శించి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి, బూడి ముచ్చల్లేడి గారిని విమర్శించి, ఇలా ఇక్కడ కార్యకర్తలు విమర్శించినంత స్థాయి ఆ కార్యకర్తలు కానీ మాజీ ఎమ్మెల్యే గారు గవిరెడ్డి రామానాయుడు గారికి కానీ, రామానాయుడు గారు చేసిన పాలన చూసాం, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పాలన చూసాం. ఏకంగా అప్పలరాజపురానికి కేజీపురానికి మధ్యన 1 కిలోమీటర్ దూరం ఉన్న రోడ్డు నేను లేకపోయాడు.